తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవుడు వెంకటేశ్వర స్వామి అయితే అపారమైనటువంటి యొక్క భక్తి శ్రద్ధలతో హిందువులే కాదు చాలామంది విదేశీయులు కూడా ఆయనకు భక్తులే అయితే అలాంటి దేవుడి యొక్క ప్రసాదాన్ని పూర్తిగా పవిత్రాన్ని లోపం చేసేటట్టు పంది కొవ్వుతోనూ ఇంకా మిగతా జంతువుల కొవ్వులతోనూ చేసినటువంటి యొక్క వైసీపీ అరాచకాలపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హిందువులే కాదు వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరున్నా సరే పెద్ద నిరసనలకైతే దిగుతున్నారు అయితే ఇది భవిష్యత్తులో ఏం కానుంది పూర్తిగా వైసీపీని తుడుచిపెట్టుకుపోతుందా దీనిపై మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి సార్ కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఆయన నిజంగా ఈ యొక్క కలియుగానికి ఆయనే పూర్తి అని చెప్పేసి అంతా నవ్వుతుంటారు అది కాక మొక్కులు కావచ్చు లేదా తిరుపతి రద్దీ కావచ్చు అని చూసాం గతంలో కూడా వైసీపీ నుంచి ఒక కుట్ర కూడా వెలుగులోకి వచ్చింది ఏంటంటే కేంద్ర నిఘా సంస్థలు కూడా ఇప్పుడు నాలుగో తారీఖు నుంచి జరగబోయేటువంటి ఒక ఏవైతే బ్రహ్మోత్సవాలు ఉంటాయో అక్కడ విష సర్పాలని వదిలి పూర్తిగా అలజడి సృష్టించాలని చెప్పి చూశారు ఇంతలోనే ఇప్పుడు లడ్డూకు సంబంధించిన వివాదాన్ని మనం చూస్తున్నాం అయితే దీనిపైన పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే హిందువులే కాదు వెంకటేశ్వర భక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నిరసనలకు దిగుతున్నారు దీన్ని ఎలా చూడాలంటారు అండి మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు లేకపోతే మన సౌత్ ఇండియా ఇటు మొత్తం కంప్లీట్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా నిరసనలు మొదలైనవి సో భారీ ఎత్తున నిరసనలు మొదలైనవి ఇప్పుడు నార్త్లో కూడా చాలా సివియర్గా ఇది ఊపందుకుంది మీరు చూసారు కదా జగన్మోహన్ రెడ్డి యొక్క దిష్టిబొమ్మలు తగలబెట్టడం అతని యొక్క ఫోటోల్ని చెప్పులతో కొట్టడం సో ఇది ఇటు విశ్వ హిందూ పరిషత్ కానీ ఇటు ఆర్ఎస్ఎస్ కానీ ఇటు కొంతమంది ఇప్పుడు బీజేపీలో ఉన్న నాయకులు కూడా కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు దీని మీద కొంతమంది సిబిఐ ఎంక్వైరీ చేయాలంటున్నారు కొంతమంది ఇమీడియట్ యాక్షన్ తీసుకుని వీళ్ళు ఎవరైతే సూత్రధారులు పాత్రదారులలో వీళ్ళందరినీ కూడా కఠినాతి కఠినంగా శిక్షించమంటున్నారు వీళ్ళందరినీ కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి తరలించమని కూడా చాలామంది వేడుకోలు చేస్తున్నారు ఏదేమైనా ఇది అత్యంత దురదృష్టకరం అత్యంత నీచం అత్యంత నికృచం అండి అంటే అసలు ఒక విధంగా చూడాలంటే రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే తిరుపతిని ఏ విధంగా దెబ్బతీయాలి తిరుపతి యొక్క ప్రాచుర్యాన్ని ఏ విధంగా తగ్గించాలి తిరుపతిని యొక్క పరపతిని ఏ విధంగా వీళ్ళు దాన్ని దెబ్బ కొట్టాలి అనే ఒక పద్ధతి ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళారు రాజశేఖర రెడ్డి గారు కూడా మీరు చూస్తే అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో ఆయన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అని ఎవడు చెప్పాడు ఆయన సొంతమా ఆయనకి డాక్యుమెంట్ ఉందా దానికి ఏమైనా పట్టా ఉందా ద పట్టా పాస్దార్ బుక్కులు ఉన్నాయి వెంకటేశ్వర పేరున ఎవడు చెప్పాడు ఆయన సొంతమని ఈ కొండలు అని ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయనకి ఈ విధంగా నానా దుర్భాషలు ఆడటం మనం చూసాం దానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఆయన ఆయన కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది నువ్వు కనీసం ప్రజలను గౌరవించట్లేదు ప్రతిపక్షాలను గౌరవించట్లేదు భగవంతుడినైనా గౌరవించు భగవంతుడైనా సరే ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి మా చూసి మాట్లాడు నువ్వు దీనికి తగిన శిక్ష అనుభవిస్తావని చెప్పి ఆ రోజునే నిండు సభలో గౌరవ ముఖ్యమంత్రి ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి దీటైన జవాబు ఇవ్వడం జరిగింది ఈ సంభాషణ జరిగిన మూడో రోజునే రాజశేఖర రెడ్డి గారు పావురాలగుట్లో ఏ విధంగా ఆయన మరణం చెందారు ఏ విధంగా ఆయన చనిపోయారు అన్నది మనం చూసాం చివరికి కనీసం కడసారి చూపు చూసుకోవడానికి అయిన వాళ్ళకి కాని వాళ్ళకి నాయకులకి కార్యకర్తలకు కూడా ఆయన ముఖం కాదు కదా ఆయన శరీరం కూడా సరిగ్గా దొరకలేదు అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న చంచులందరినీ వాళ్ళకి సారాయి పట్టించి ఆ కీకారణ్యంలో వాళ్ళని కిందకి దింపి తాళ్ళు కట్టి అవి దింపి వాళ్ళని సో ఏదో వాళ్ళు వాళ్ళ చేతికి దొరికిన ఆ మాంసం ముద్దల్ని తీసుకొచ్చి దానికి వాళ్ళు చేయవలసిన వాళ్ళ క్రిస్టియనిటీ పద్ధతిలో దానికి ఆ యొక్క చేయడం జరిగింది సో దాని మీద కూడా మీరు అప్పట్లో ఈ యొక్క ఎలక్ట్రానిక్ మాధ్యమంలో కూడా ఇంటర్ ఈ యొక్క ఇంటర్నెట్లో కూడా ఎన్నో జోకులు అవి కూడా చూసాం మనం సో రాజశేఖర రెడ్డిని ఏదో అక్కడ నరకం వెళ్ళినప్పుడు ఆ బొట్టలు ఏదో శిక్షిస్తుంటే రాజశేఖర రెడ్డి నవ్వుతూ ఉంటాడు నవ్వుతూ ఉంటుంటే ఈ పిర్ర నాది కాదు ఈ చెయ్యి నాది కాదు ఆ విధంగా కూడా మనం ఎన్నో చూసాం సో ఆ విధంగా రకరక పూర్తిగా ఆయన శరీర భాగాలు కూడా లభ్యం కాలేదు సో ఏదేమైనా సరే ఈ రోజున ఇది జరిగింది అత్యంత దురదృష్టకరం అత్యంత నీచం అత్యంత నికృష్టం సో ఇటువంటి యొక్క చర్యకు పాల్పడిన వాళ్ళు ఎంతటి పెద్దవాళ్ళు అయినా సరే అది జగన్ అయినా ధర్మారెడ్డి అయినా సుబ్బారెడ్డి అయినా కరుణాకర్ రెడ్డి అయినా అప్పుడు అప్పుడు ఆ టైంలో ఉన్న ఈవో ఎవరైనా సరే ఏ అధికారైనా సరే వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షణ ఇప్పటికే ఇప్పుడు మనందరికీ కూడా అత్యంత ఇప్పుడు మనం అందరం కూడా ఎంతో పూతరేకులు లేకపోతే రకరకాల స్వీట్లు ఎంతో మనం ప్రీతిపాత్రంగా మనం వాటిని తీసుకుంటూ ఉంటాం తింటూ ఉంటాం అటువంటిది అసలు ఈ హిందువులకి ప్లస్ ఎస్పెషల్లీ ఈ వెంకటేశ్వర స్వామిని కొలిచే వాళ్ళకి ఈ యొక్క భక్తులకి ఆ అంటేనే ఒక మహాప్రసాదం అసలు వెంకటేశ్వర స్వామి గుడికి దర్శనానికి వెళ్ళకపోయినా కూడా చాలామంది మనం ఆ లడ్డు ప్రసాదంగా ఇస్తే దాన్ని కళ్ళకద్దుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో దాన్ని వాళ్ళు ఆరగిస్తారు అటువంటి లడ్డులో ఇటువంటి చర్యలకు పాల్పడ్డారంటేనే నిజంగానే ఈ సంఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కూడా నాలాంటి భక్తుడికి ఇప్పుడు మనందరికీ కూడా కులదయం ఆయనే తెలుసు కదా సో మన తాత ముత్తాతల నుంచి కూడా మనకు చిన్నప్పుడు మొట్టమొదటిసారిగా మనకు వచ్చిన పొ ఆ పుట్టుడెండుకలు తీసేది అక్కడే సో నామకరణం చేసేది అక్కడే సో ఈవెన్ మీరు నా పేరు తీసుకుంటే కూడా నేను వెంకటవరప్రసాద్ని సో ఈ విధంగా ఈ ఇటు భక్తుల యొక్క మనోభావాల్ని భక్తుల యొక్క ఈ యొక్క ఏదైతే ఆ నమ్మకాలని వీళ్ళు ఒమ్మ చేశారో వీళ్ళెవ్వరినీ కూడా ఈ చట్టాలు కానీ ఈ కోర్టులు కానీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కానీ వీళ్ళు వదిలిపెట్టకూడదు ఎవరిని కూడా ఉపేక్షించకూడదు సో ఎస్పెషల్లీ మీరు నా కేసు తీసుకుంటే నేను ఒక శబదం చేశాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గద్దె దిగే వరకు అయ్యా వెంకటేశ్వర స్వామి నువ్వు తప్పుగా అనుకోవద్దు నీ కొండకు కూడా నేను రాను జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాతే అధికార మార్పిడి అయిన తర్వాతే నేను నేను దర్శనానికి వస్తాను ఏటా రెండుసార్లు దర్శనానికి వెళ్ళే నేను ఐదు సంవత్సరాలు కూడా నేను ఒక్కసారి కూడా ఆ యొక్క గుడి మెట్లు ఎక్కల వెంకటేశ్వర దగ్గరికి పోలే అంత ఒక వైరాగ్యంతో ఉన్న నేను బట్ తెలిసిన మిత్రులు బంధువులు వాళ్ళు వెళ్ళు దర్శనార్థం వెళ్ళినప్పుడు ఆ లడ్డు తీసుకొస్తానో లేకపోతే మిత్రులు తీసుకొస్తేనో చాలా అత్యంత ప్రీతికరమైన ఒక దీనికి మనం సేవించడం దాన్ని తీసుకోవడం జరిగింది సో పూర్తిగా నాన్ వెజ్ మానేశాను అసలు ఈవెన్ గుడ్డు కూడా తింటలేదు నేను పూర్తిగా శాఖాహారిగా మారిపోయినని నేను అయిన వాళ్ళ దగ్గర కాని వాళ్ళ దగ్గర తెలిసిన బంధువుల దగ్గర మిత్రుల దగ్గర నేను గొప్పగా డాంబిగాలు పలికేవాడిని ఈ రోజున ఈ ఐదేళ్ళలో నేను చాలాసార్లు లడ్డు ప్రసాదం సేకరించడం జరిగింది సో ఈ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అంట నాన్ వెజిటేరియన్ వదిలేసిన నన్ను ఈ దుర్మార్గుడు నా చేత నాన్ వెజ్ తినిపించాడు ఈ లడ్డు రూపంలో ఆ పంది కొవ్వో మీరు చెప్పినట్టు ఈ యొక్క మటన్ డాలో గొడ్డు కొవ్వో కలిపి సో నిజంగా ఇది తలుచుకుంటేనే సిగ్గేస్తుంది తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది అంటే మీరే ఇలా ఉంటే అక్కడ అక్కడ ఉన్నటువంటి యొక్క టీటీడీకి సంబంధించి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఆగమన శాస్త్రం పాటిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి కైంకర్యాలు కావచ్చు పూజలు కావచ్చు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు బ్రాహ్మణుల పరిస్థితి ఏంటంటారు అసలు వీళ్ళు కనీసం మీరు మానేశారు కానీ వాళ్ళు పుట్టుకతోనే తినకుండా ఉండేవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు వీళ్ళ ఆగ్రహం అనేది జగన్మోహన్ పైన ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు సో డెఫినెట్గా అండి ఇప్పుడు మ మనం చిన్నప్పటి నుంచి తిని ఒక 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 టైం వచ్చిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా కాదనుకున్నాం సో రెండు వేల పంతొమ్మిది అంటే నేను ఆల్మోస్ట్ ఈ నవంబర్ వస్తే ఐదేళ్ళు కంప్లీట్ అయితే ఆరేళ్ళు అవుతుంది నేను వదిలే మీరు చెప్పినట్టుగానే పుట్టుకతోటే పూర్తిగా ఈ యొక్క మాంస పదార్థాలకు దూరంగా ఉండి కేవలం శాకాహార ఉండేవాళ్ళు దీంట్లోనే వ్యాగన్స్ కూడా ఉంటారు అసలు ఇవన్నీ పాలు పదార్థాలు కూడా వాళ్ళు తీసుకోరు సో అటువంటి మరి ఒక మీరు చెప్పినట్టుగా ఈ ఆగమ శాస్త్రానికి సంబంధించిన భక్తులు కానీ ప్రజలు కానీ లేకపోతే ఈ పురోహితులు కానీ ఈ యొక్క పండితులు కానీ సో నిజంగా వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు వాళ్ళు దీన్ని ఎలా జీర్ణించుకుంటారు వాళ్ళు ఎలా దీన్ని సమర్థించుకుంటారు పాపం ఇంకొకటి ఇప్పుడు లడ్డు గురించే మనం మాట్లాడుతున్నాం కానీ సో వెంకటేశ్వర స్వామి దగ్గర ఎన్నో కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి సో విధ విధమైన కైంకర్యాలు విధ విధమైన నైవేద్యాలు విధ విధమైన ప్రసాదాలు చేస్తూ ఉంటారు సో మొదటి మీద ఈ మీరు చెప్పినట్టుగా ఈ యొక్క అడల్ట్రేటెడ్ నెయ్యి ఉందో గీ ఏదైతే ఉందో ఇప్పుడు చక్కెర బొంగలికి వాడుంటారు వెనుపొంగలుగా వాడుంటారు జిలేబీ తయారు చేస్తారు అక్కడ జిలేబీ కూడా నేత్రుడే చేస్తారు ఇలాగ పలు రకాలైన వడ గిడ మాల అన్నీ చేస్తారు సో అన్నిట్లో కూడా ఇస్తారు సో భగవంతుడికి నైవేద్యాన్ని కూడా అక్కడ సమర్పిస్తారు సో భగవంతుణ్ణి వీళ్ళు అపవిత్రం చేశారు ఆ పరిసరాలని అపవిత్రం చేశారు అలాగే భగవంతుడి సేవలో తరించే ఈ యొక్క గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరైతే మీరు చెప్పినట్టు ఈ వీళ్ళందరూ ఉన్నారో సో మరి వీళ్ళందరినీ కూడా వాళ్ళు భ్రష్టు పట్టిచ్చారు సో నిజంగానే ఇది తలుచుకుంటేనే అసలు నిద్ర రావట్లేదు ఈ విధంగా మరి ఎంతోమంది కోట్లాది భక్తుల మనోభావాల్ని ఈ విధంగా కించపరిచి ఈ విధంగా దెబ్బతీసి ఈ విధంగా మనకేదో భక్తుడికి భగవంతుడికి అనుసంధానమైన మన ఈ లడ్డుని నిజంగా అనుసంధానం ఇది అంబికా అంబికా వారి బతి వారు చెప్పినట్టుగా ఆ భక్తుడికి బా భగవంతుడి అనుసంధానం బత్తి అంటారు యాక్చువల్గా ఇప్పుడు ఎవరైతే మనం వెంకటేశ్వర కొలుస్తామో ఎవరైతే మన హిందూ భక్తులు ఉన్నారో ఈ యొక్క ధార్మిక దీన్ని పాటించే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ మనకి భగవంతుడికి కనెక్ట్ కనెక్షన్ ఏంటండి లడ్డే లడ్డే ఖచ్చితంగా ఆ లడ్డు లడ్డు చూస్తే వెంకటేశ్వర చూసినట్టే వెంకటేశ్వర చూస్తే లడ్డు చూస్తే అంత అవినాభావంతం ఉన్న ఈ యొక్క దీన్ని పేగుబంధం లాంటిది ఇది ఒక బిడ్డకి తల్లికి పేగుబంధం ఎలా ముడిపడి ఉంటుందో ఈ లడ్డు కూడా మన జీవితాలతో అలా ముడిపడి ఉంది అటువంటి యొక్క లడ్డుని వీళ్ళు ఎంత నీచాతి నీచంగా దాన్ని అడల్ట్రేషన్ చేసి కలుషితం చేసి ఈ రోజున మన అందరి యొక్క మనోభావాలతో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వీళ్ళని ఎవరిని ఉపేక్షించకూడదు ఇప్పుడే నేను మీ డిబేట్కి వస్తూ కూడా ఆయన శ్యామలరావు గారి యొక్క టీటీడీ ఈవో గారు శ్యామలరావు గారి యొక్క వాళ్ళ యొక్క లైవ్ కూడా చూశాను ఆయన క్లీన్గా చెప్పారు అసలు ఏం చేశారు ఎలా జరిగింది కంప్లీట్గా ఆయన ఎపిసోడ్ చెప్పడం జరిగింది సో దీంట్లో ఎన్ని రకాలమైన పదార్థాలు కలిపారు సో అన్నీ కూడా మొత్తం క్లీన్గా చెప్పడం అయింది ఇంకా ఉపేక్షించడానికి ఇది ఏదో మన బాలకృష్ణ గారి సినిమాలో చెప్పినట్టుగా ఇంకా టైం లేదు అన్నట్టు మిత్రమా అదే రణమా సంధియా సమరమా దొరికినోండి దొరికినట్టు తురమండి అంటాడు ఆయన సో మన ఇక్కడ ఇప్పుడు రాజుల కాలంలో లేం కాబట్టి తు తురవకూడదు కాబట్టి సో వీళ్ళని చట్టపరంగా చట్టానికి లోబడి వితిన్ లా ఆ రూల్ ఆఫ్ లా ప్రకారం డెఫినెట్గా కఠినాతి కఠినంగా కూడా శిక్షించాలి సో అదే విధంగా ఇంతమంది ఎన్ని కోట్ల మంది మనోభావాలతో వీళ్ళు చెలగాటం ఆడారు కాబట్టి సో అసలు ఇప్పుడు నాలంటోడు కూడా దీని మీద కేసు వేద్దాం అనిపిస్తుంది నేను కొంతమంది న్యాయకోవదులను కూడా అడుగుతున్నాను మీ ద్వారా సో ఇప్పుడు ఇంతమంది భక్తులను కలిసి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద ఎటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి మేము ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి ఏ విధంగా కేసు పెట్టాలి సో అది కూడా ఎవరైనా ఈ యొక్క నాయకో మాకు ఆ జ్యుడిషరీ యొక్క సలహాలు ఆ సహాయకారాలు అందిస్తే మేము సంతోషిస్తాం అండ్ ఇప్పటికే మా ఒళ్ళంతా కూడా ఉడికిపోతుంది రక్తం ఉడికిపోతుంది కానీ ఒకటి మాత్రం నిజమండి సో భగవంతుడితో అది కలియుగ దయం అంటేనే పిలిస్తే పలుకుతాడనే ఒక నానుడు ఉన్న వ్యక్తి అయినా ఇంతమంది చోటు చూశారు మీరు కొండ ఎక్కి కొండ దిగేటప్పటికీ పరిష్కారం అవుతుంది ఎన్నో సమస్యలకి అంతటి మహిమలు గల వ్యక్తి ఆయన సో మీరు ఇంకోటి లేదు ఎన్నో కోరాలని ఎన్నో కోరికలు ఆయన తీర్చమని ఎన్నో మనకున్న అప్లికేషన్స్ ఎన్నో మనకున్న అప్లికేషన్స్ మన సమస్యలు మన కష్టాలు మన్ని అక్కడ ఆయన ముందు ఏకరువు పెట్టాలని మనం వెళ్తాం ఒక్కసారి స్వామి సన్నిధికి వెళ్ళగానే మీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది సారా మీరు నోరు తెలవలేరు మాట బయటకు రాదు మొత్తం పూర్తిగా ఆయన ఆధీనంలోకి వెళ్ళిపోతాం ఆయనకి మనం కంప్లీట్గా మనం సో ఇదే సరెండర్ అయిపోతాం అసలు మన అడుగుదాం అన్నది కూడా అడగలేము ఒక్క అటువంటి మహిమ గల భగవంతుడితోటి వీళ్ళు కనీసం పాపభీత లేకుండా ఆ గాడ్స్ ఫీర్ లేకుండా ఇంత నీచ నికృష్టంగా వీళ్ళు వ్యవహరించారు కాబట్టి డెఫినెట్గా మీ మీ ద్వారా చదువుతున్నాను ఎవ్వరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళు దీన్ని ఉపేక్షించిన వాళ్ళు దీన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు దీన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు వాళ్ళతో కలిపి తోడు దొంగలుగా మారిన వాళ్ళు వీళ్ళెవ్వరు కూడా పుట్టగతులు ఉండవు మనం చూస్తుండగానే వీళ్ళందరికీ ఎటువంటి యొక్క ఫలితాలు వస్తాయి ఏ విధంగా వీళ్ళు దుర్భరమైన జీవితాలు అనుభవిస్తారు చూద్దాం దీనికి ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ధర్మారెడ్డి ధర్మారెడ్డి కొడుకు ఎపిసోడే చేతికి కొడుకు ఏ విధంగా కనుమరుగైపోయాడో అయినా సరే ధర్మారెడ్డిలో ఇంతవరకు పరివర్తన లేదు కేవలం ఆ సంపాదన మీద ఆ కాసుల మీద ఆ వడ్డీ కాసుల వాడిని ఏ విధంగా అన్యాయం చేసి అక్రమాలు చేసి అక్రమ సంపాదన చంపాడని చెప్పి ఆ కింద ఉద్యోగులు సబార్డెంట్స్ కొంతమంది వైసీపీ నాయకులు కూడా ఇప్పటికీ కూడా చెవులు కోరుకుంటూ ఉంటారు ఇప్పటికీ కూడా చెబుతూ ఉంటారు చేతికి అందిన కొడుకు పెళ్ళి కుదిరిన కొడుకు అకస్మాత్తుగా ఆ విధంగా కనుమరుగడపడే ఇంకెంతకన్నా మనకి నిదర్శనం ఏం కావాలి ఇంతకన్నా ఎగ్జాంపుల్ అయినా సరే వీళ్ళకి వీళ్ళకి ఎక్కడ కూడా చేమ కుట్టినట్లేదు ఎక్కడ కూడా వీళ్ళలో పవరితలేదు లేదు నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళంతా కూడా క్రిస్టియనిటీ తీసుకున్నారు కాబట్టి మీరు చూస్తుంటారు క్రిస్టియనిటీలో ఒక పాపం అన్ని ఒక బాక్స్ ఉంటుంది లోపల ఫాదర్ గారు కూర్చుంటాడు వీళ్ళు వెళ్ళి ఫాదర్ నేను ఈ విధంగా తెలియకుండా ఒక రేప్ చేశాను లేకపోతే ఒక మర్డర్ చేశాను ఒక దొంగతనం చేశానంటే ఆయన ఏదో చెప్తాడు నువ్వు నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు అని చెప్పి ఆయన ఏదో ప్రేయర్ చేస్తాడు ఆ పాపం పోతుందని ఒక నమ్మకం ఉంది వీళ్ళకి కానీ పాపం ఎప్పటికీ పోదండి అది తప్పు చేసినా ఒప్పు చేసినా దాని ఫలితం అనిపించాలి నువ్వు పాపం చేస్తే నీ పాపం ఇప్పుడు మన సేవింగ్స్ అకౌంట్ ఉంటుందండి బ్యాంక్ అకౌంట్ మీరు డబ్బులు రోజు లేకపోతే నెలకోసారి కొంత అమౌంట్ దాంట్లో జమ చేస్తే వెళ్తుంటే అది అకాములేట్ అవుతుంది సో అది క్రెడిట్ అవుతూ ఉంటుంది అలా కాకుండా మీరు తప్పులు పాపం అలాగే తీస్తూ ఉంటుంటే అది డెబిట్ అవుతూ ఉంటుంది అది తగ్గుతూ ఉంటుంది ఇక్కడ కూడా ఏంటంటే మీరు ఈ విధంగా పాపాలు చేసుకోపోతుంటే మన అకౌంట్లో పడతానే ఉంటుంది పాపాలు వీళ్ళు అనుకునేది ఏంటంటే మనం ఈ మతం కాదు ఇప్పుడు కరుణాకర్ రెడ్డి అన్న సుబ్బారెడ్డి అన్న జగన్మోహన్ రెడ్డి అన్నా వీళ్ళకున్న ఒకే ఒక ధైర్యం ఒకే ఒక మూఢనమ్మకం ఒకే ఒక ఆ నిర్లక్ష్య వైఖరి కారణం ఏంటంటే వీళ్ళు మన మతస్థులు కాకపోవడం మన హిందూ ధర్మం తెలియకపోవడం మన హిందూ ధర్మం యొక్క విలువలు దాని యొక్క ప్రాచుర్యం తెలియకపోవడం సో దాని వీళ్ళు ఇన్ని తప్పులు కొండ మీద దర్శనాలు అమ్ముకున్నారు అన్నిటిలోనూ సో ఏ విధంగా అయితే ల్యాండు శాండు వైను మైన్లో అక్రమాలు చేశారో అదేవిధంగా కొండ మీద కూడా రోజా మొదలుకొని ప్రతి వాళ్ళు కూడా ఎన్ని రకాలుగా అక్కడ చిల్లర వ్యాపారుల దగ్గర నుంచి దందాలు కానీ లేకపోతే సరుకులు రవాణా కానీ కల్తీ సరుకులు కానీ లేకపోతే నాసిరకం సరుకులు కానీ అక్కడ బిల్డింగ్స్ కట్టేటప్పుడు కానీ రోడ్స్ కట్టేటప్పుడు రోడ్స్ వేసేటప్పుడు కానీ అక్కడ ఎక్విప్మెంట్స్ తీసుకునేటప్పుడు కానీ కిచెన్ ఎక్విప్మెంట్ కానీ కిచెన్ యుటెన్సిల్స్ కానీ ఏదైనా సరే టీటీటీకి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో కూడా వీళ్ళు కక్కుర్తి పడ్డారు వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు ప్రతి దాంట్లో కూడా వీళ్ళ కక్కుర్తి వీళ్ళ యొక్క ఈ యొక్క ప్రస్ఫుటంగా వీళ్ళ యొక్క అన్యాయం అక్రమాలు బండి కనబడుతున్నాయి సో డెఫినెట్గా వీళ్ళు అనుకున్నట్టుగా అది కాదు డెఫినెట్గా ఎవడైనా సరే ఉప్పు తింటే మంచినీళ్ళు తాగాలన్నట్టుగా తప్పు చేస్తే దానికి శిక్ష అనుభవించవలసిందే మన ధర్మం ప్రకారం వీళ్ళందరూ కూడా వన్ బై వన్ చూస్తారు ఒక పక్కన రాజశేఖర రెడ్డి జీవితం ఏ విధంగా పోయిందో చూసాం ఒక పక్కన ధర్మారెడ్డి కొడుకు ఎపిసోడ్ ఏమైందో చూసాం సో అదేవిధంగా ఇంకా ఎంతోమంది మనకు తెలియని ఉన్నత ఉద్యోగులు టీటీలో పనిచేసిన వాళ్ళు స్వామివారి సొమ్ముల్ని వాళ్ళు చేజెక్కించుకున్న వాళ్ళు ఈ విధంగానే దోపి దోపిడీ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ పుట్టిన బిడ్డలు ఏ విధమైన అనారోగ్య సమస్యలతోటి లేకపోతే ఏ విధంగా పట్టిపోయారు వీళ్ళు ఎటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్నారో నా కళ్ళతో చూశాను కొంతమంది సన్నిధులు చెప్తూ ఉంటాను సో డెఫినెట్గా దీని నుంచి ఎవ్వడ కూడా తప్పించుకోలేడు ఎవ్వడు ఈవెన్ ఇక్కడున్న కోర్టులు ఇక్కడున్న న్యాయస్థానాలు ఇక్కడున్న జడ్జెస్ ఇక్కడున్న రాజకీయ నాయకులకు ఉపేక్షించినా కూడా పైవాడు తప్పనిసరిగా మీ వీళ్ళకి శిక్ష వేస్తాడు ఎందుకంటే ఇంతమంది కడుపు మంట మన ఇంతమంది మన మనోభావాలతో వీళ్ళు ఆటలాడారు కాబట్టి మన ఏదైతే మన ఆక్రోందనుందో ఏదైతేనే మన యొక్క ఈ యొక్క బాధ ఉందో ఈ బాధ వాళ్ళని ఒక ఏమంటారు దాన్ని ఈ ఈ అగ్ని దహింప కంప్లీట్గా దహించేస్తుంది వాళ్ళని అది జరగాలని ఆ విధంగా ఫర్దర్గా వచ్చే వాళ్ళు ఎవరు కూడా ఆ యొక్క టీటీడీ నిర్వాహంలోకి వచ్చే చైర్మన్లు కానీ లేకపోతే అధికారులు కానీ లేకపోతే ఈవోలు కానీ జేఈఓలు కానీ ఎవ్వరు కూడా ఇటువంటి దుశ్చర్యలు పాల్పడకుండా ఉండాలంటే కఠినాధికఠింగా శిక్షించాలి అలాగే ఆ దేవదేవుడు కూడా వీళ్ళని వదిలిపెట్టకూడదు సో మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క ఉమ్మడి ప్రభుత్వం ఉందో వీళ్ళు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి అలాగే దేశవ్యాప్తంగా కూడా ఉన్న భక్తులు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు పార్టీలు ప్రతి వాళ్ళు కూడా ఇది వాళ్ళకి జరిగిన అన్యాయంగా వాళ్ళ కులదైవానికి జరిగిన అన్యాయంగా అందరూ స్పందించాలి అందరూ రోడ్డు మీదకి రావాలి ధర్నాలు చేయాలి గొడవలు చేయాలి చేసి ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ నడి రోడ్డుకొచ్చి వాళ్ళు చంపలు వేసుకుని పబ్లిక్గా క్షమాపణ కోరి చేసిన తప్పుకి కొండకెళ్ళి గుండు కొట్టించుకుని క్షమాపణ కోరి వరకు వీళ్ళెవరిని మనం వదలకూడదు వీళ్ళని వెంటాడుతూనే ఉండాలి ఈ విధంగా వీళ్ళని మనం ప్రశ్నిస్తూనే ఉండాలి సో చూద్దాం సార్ ఖచ్చితంగా తిరుపతి లడ్డు ప్రసాదం ఈ ఐదేళ్ళలో తిన్న ప్రతి ఒక్క భక్తుడు కూడా రియాక్ట్ అవ్వాలి ఖచ్చితంగా అనుకున్నటువంటి ఒక బాధను వెల్లడించాలి పూర్తిగా మీరు అన్నట్టుగా ఈ రెడ్లందరూ దుశ్చర్యను మాత్రం పూర్తిగా కట్టడి చేయాలని అయితే కోరుకుందాం నమస్తే నమస్తే